రిపోర్ట్. దేశంలోని అనేక రాష్ట్రాలకు మాన్సూన్ హాయ్ చెప్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఒకసారి మనం శాటిలైట్ రాడార్ చిత్రాన్ని మనం చూస్తున్నాము. నైరుతి ఋతుపవనాల విజువల్ మనం చూడొచ్చు. రానున్న 3-4 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఒడిషా, కోస్తాంధ్రలో నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ మరొక ప్రదేశంలో ఎలా ఉండబోతుందో మనం చూస్తే, ఎస్, మనకు విజువల్ వచ్చేసింది. తెలంగాణలో వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అనేది కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో రేపు ఒక మోస్తరు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇది మనకు వెదర్ రిపోర్ట్ శాటిలైట్ ఇమేజ్ మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ హైదరాబాద్, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన ఇమేజ్ మనం చూస్తున్నాము. ఎస్, హైదరాబాద్లో రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, చార్మినార్, అబెట్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం అంతా కాస్త ఎండగా ఉన్నా కూడా సాయంత్రం వచ్చేసరికి చాలా హైదరాబాద్లోని చాలా ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలైతే హైదరాబాద్ వాసులు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండి ఉంటారు. అండ్ నెక్స్ట్ మరొక విజువల్ మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఉదయం కాస్త ఎండ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్ మ్యాప్ ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మరొక విజువల్, ఇది ఏపీకి సంబంధించి. ఏపీలో వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి అనేది క్లియర్గా మనకు కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి పిడుగులతో వర్షాలు పడే చోట రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేస్తోంది. ఎస్, పిడుగులతో కూడిన వర్షాలు పడే చోట మాత్రం రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇది వాటి వెదర్ రిపోర్ట్. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి టీవీ 9.